అలాగే సింగ్ అవుతుంది. మనం మన ఇష్టపడిన పని మనం చేసుకుంటూ పోవాలి. అది ఒకటే చూపించారు. కానీ ఏంటంటే ఆయన సినిమాలో చూపించిన విషయం ఏంటంటే సినిమాలో చెప్పుకోదగ్గ విషయం అయితే ఏం లేదు భయ్య. సినిమా నార్మల్ గానే ఉంది. కానీ ఏంటంటే ఆయనని ఎవరైనా రజనీకాంత్ గారిని ఎవరైనా ఏమన్నా అంటే సినిమా ద్వారా కౌంటర్ ఇచ్చారు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే కౌంటర్ అంతకు ముందు వచ్చిన పార్టీ విషయంలో గానీ ఏదంటే ఈ రూమర్స్ వచ్చాయో దానికి సినిమా ద్వారా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆయన మంచితనంగానే ఉంటారు కానీ సమాధానం అలా చెప్తారు అనేది సినిమాలో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. అంటే సినిమా అంటే క్యారెక్టర్లో ఫ్యాన్స్ ఉంటారు. నిజ జీవితంలో కూడా ఆయనకి ఎంత ఫ్యాన్ సర్కిల్ ఉంది. ఆయన సత్తా ఏంటి, ఆయన నిజంగానే భాషని ప్రూవ్ చేసుకున్నారన్నమాట. నిజంగా సినిమా అయితే మాత్రం ఒక కొడుకు తండ్రి మధ్య జరిగే కథ పూర్తిగా అదే చూపించడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నమాట. ఇంకేంటంటే రజనీకాంత్ గారు స్టైల్స్ కానీ ఆయన విధానం కానీ రజనీకాంత్ గారు ఒక ఫ్యాన్ ఎలా ఫ్యాన్ గా ఎలా చూడాలనుకుంటున్నారు అలాగే ఉంది. కానీ బట్ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే లాగ్ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఓవరాల్ గా అయితే మాత్రం తమన్నా ఫ్యాన్స్ అయితే మాత్రం తమన్నాకి ఫ్యాన్స్ అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్ అయితే మాత్రం బాగా నచ్చుద్ది అందరికి. ఒకటే సాంగ్ ఉంది. ఇంకా రజనీకాంత్ గారు ఫైటింగ్ సీన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈయన స్లోగానే ఉంటాడు కానీ ఫైట్లు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏం కాదు లేకుండా చేయలేకపోతే ఏం చేయడు కానీ ఫైట్లు జరుగుతూ ఉంటాయి. అది రజనీకాంత్ గారి స్టైల్ డిఫరెంట్ గా చూపించారు. ఈయన ఫైట్ చేయరు, ఈయనకున్న సర్కిల్, ఈయనకున్న క్యాపబిలిటీ, ఈయన దమ్ము రజని తమిళనాడులో ఈయనకి ఎంత కెపాసిటీ ఉందో సినిమా ద్వారా చూపించారు అన్నమాట. ఓకే, ఇక నుంచి కొన్ని నోర్లు మూసుకోవాలా దయచేసి. రజనీకాంత్ గారిని అంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆయన సినిమా ద్వారా చూపించారు. ఒక్కసారి విమర్శించే ముందు ఈ సినిమా చూసి విమర్శించండి. అంటే ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో కూడా సినిమా ద్వారా క్లియర్ కట్ గా చూపించేస్తారు నిజంగా చెప్పాలంటే. బట్ ఈసారి సినిమాకి స్టోరీలు అవసరం లేదు. స్టోరీలు రాజకీయం తోటే పుడుతున్నాయి నిజంగా చెప్పాలంటే. సినిమాలు రైటర్లకు అవసరం లేదన్నమాట. దాన్ని బట్టి ఒకళ్ళొకళ్ళు గుద్దుకునేవడానో కొట్టుకోవడం తప్పించి ఫ్యాన్స్ మాత్రం హట్ అవుతారు. ఎందుకంటే మీరు మనస్పద్ధులు చూపించుకోవడం సరిపోతుంది సినిమాల్లో. కానీ ఒక ప్రేక్షకుడికి సినిమా కావాలనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. బ్రో సినిమాకు దీనికి ఏమైనా కంపేర్ ఉందన్న? బ్రోకి దీనికి అసలు సంబంధం లేదన్న. ఆయన పవర్ స్టార్, ఈయన పవర్ స్టార్ అంతే. ఏది మిగతా స్టోరీలు అన్ని కూడా పోటీ పడే అవకాశం ఏం లేదా? రెండు సినిమాలు పోటీ పడే అవకాశం ఏం లేదు. లేదు భయ్య, దానికి దీనికి సంబంధం లేదు. ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదు. అసలు ఆ సబ్జెక్టే కాదు మనం మాట్లాడుకునేది. ఎందుకంటే ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఓవరాల్ గా మీరు అన్నదానికి అయితే ఒకటి ఏంటంటే ఇద్దరు స్టార్లే కాబట్టి అక్కడ దొల్లగొట్టేస్తుంది. ఇక్కడ మన పవర్ స్టార్ ఇక్కడ దొల్లగొట్టేస్తాడు అంత తేడా. ఓకే, ఓవరాల్ గా అయితే సినిమా అయితే మాత్రం రజనీకాంత్ ఫ్యాన్స్ రజనీకాంత్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు. చెప్పే కదా కుక్కలు కొంచెం జాగ్రత్త.